ఏం చేస్తున్నా అంత చలిగా ఉందా జాజు రగ్గు కప్పుకున్నా ఇది వింటారేమో పిచ్చిమొద్దు చలి పెడుతుందా ఏంది నిన్న వీడియోలో చెప్తివి నాకు ఓ వేడి రాకండి గీకండి అని అంటే నువ్వు మోసగత్తావు అన్నింటిలో లేదు ఏసీ ఆన్ ఉంది ఫ్రిడ్జ్ డోర్ తెరిచి ముఖం పెట్టుకొని అంత చెప్తివే ఫీట్ చల్లగా అయిపోయినాయి చెప్పమ్మా బయట పరిస్థితి ఎట్లుందో బయట అమ్మను చంపే వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు ఇది వాళ్ళనికి ఫోన్ వస్తుందేమో నా చిన్న కూతురు పెట్టి పెంటలు మామూలు ఉండవు తెలుసా మీకు చాలా తిక్క చేష్టలు పెడుతుంది నాకు మీకు తెలుసా అండి చిన్నపిల్ల దొంగ ముఖం ఈ రోజే చెప్పిన నా జీవితంలో ప్రిన్సిపల్ తో తిట్టిచ్చిందండి నన్ను అవమానించింది మీరు నమ్మరు యాక్చువల్ గా అది చేసిన అవమానం లైఫ్ లాంగ్ మర్చిపోలేను నేను ఈ పిల్ల వల్ల ప్రిన్సిపల్ ఎంత అవమానం అంటే కూర్చొని కూర్చొని ఏదో ఒక టాపిక్ మాట్లాడతాం కదా చిన్న పాప వల్ల నా ఎంత అవమానం జరిగిందంటే ఎప్పటికీ లైఫ్ లాంగ్ మర్చిపోలేను మీరు నమ్మండి ఈ పిల్లకు బెంగళూరులో ఉన్నప్పుడు స్కూల్ డ్రెస్ వెనస్డే వైట్ డ్రెస్ ఉండేదన్నమాట వెనస్డే అండ్ సాటర్డే కదా టూ డేస్ వైట్ డ్రెస్ ఉండేది అప్పుడు ఆ పిల్ల పొద్దున్న నేను రెడీ చేసి పంపిస్తాను ఈవినింగ్ వచ్చేసరికి మట్టి కూలి వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళు చేసుకోరు ఇంటికి అట్లా వచ్చేది వాళ్ళను పిండి పిండి చేస్తా ఉన్నాను కదా ఓరో ప్రిన్సిపల్ పిలిచినాను స్కూల్ కి పిలిచి వాళ్ళు కన్నడలో మాట్లాడతారు నాకు కన్నడ రాదు ప్రిన్సిపల్ పిలిస్తే ఏమో లేని పోయినాను పోతే నాకు ఏం చదువు గురించి ఏం కంప్లైంట్ ఇస్తారా అనుకుంటే ఈ చిన్న ముఖంది బట్టలు మురికి గురించి నాకు ఏంది నీ పిల్ల బట్టలు మురికి అట్లా ఉంటాయి ఏమన్నా నా అట్లాగైనా స్కూల్కి పంపేది అని నాకు అప్పుడు తెలుగు హిందో అంటే టపటపా చెప్పేస్తు కన్నడ ఆన్సర్ ఇవ్వలేక నేను సైలెంట్గా ఇంటికి మళ్ళీ ఇంకో అంత లోపల స్కూల్ ఆఫీస్ రూమ్లోకి టీచర్ ఒక టీచర్ వచ్చింది అది నాకు అర్థమైంది కన్నడలో బట్టలు చూడు ఎంత మురికిగా ఉంటాయో ఈ పిల్ల బట్టలు అనేసి తెలుగుదాన్ని అంటే నేను ఆ రోజు వాళ్ళు తెలుగు టీచర్లు అంటే నేను ఏం ఆన్సర్ ఇచ్చేదాన్నంటే నేను పొద్దున నా పిల్లను స్కూల్కి పంపించేటప్పుడు మీరు చూడండి మీరు సాయంత్రమో మధ్యాహ్నమో చూసి నాకు చెబితే నేనేం చేయాలి చెప్పండి అది పాత స్కూలు పాత మట్టి అంటారే ఎర్రమట్టి ఎర్రమట్టి ఉంటుంది పాత మట్టి అంటారు పాత మిద్దలలో ఇప్పుడు నా కూతురు వైట్ డ్రెస్ వేస్తే ఆ మట్టిలో కూర్చుంటే బట్టలు అంగా ఆమెకు అసలు మీరు నమ్మరు చిన్న పాపది షూ ఉండలేదా స్కూల్ కు కొత్త కాదు స్కూల్ ఓపెన్ చేస్తాను ఫస్ట్ డే వైట్ షూ వేసి పంపిస్తానా ఈవినింగ్ చూసేసరికి అది వెళ్ళకుండా ఏం చెప్పలేదు దాని మట్టి బుర్దలో మన అడ్వర్టైజ్మెంట్ సర్ఫ్ కి ఇస్తారు చూడు వాడు బుర్ద అట్లే ఇచ్చేవాళ్ళు ఇంకా టీచర్లు అవమానించిన అవమానంకు నాకేమైంది తెలుసా ఆ బట్టలు పిండి 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 బ్లీచింగ్ లో వేసేదాన్ని నా ఏమ్సి గిన్నెలో మీరు నమ్మరు అంత 10,000 గిన్నె పెద్ద గిన్నెని మీరు మసాలా బొరుగులు చేసే చూస్తుంటారు చూడండి వీడియోలో పెద్దది సైజు దాన్ని బాత్రూమ్ లో నాకు అప్పుడు గ్రీజర్ కూడా లేదు బాత్రూమ్ లో వాటర్ డ్రమ్ ఉంటది కదా స్టోరేజ్ డ్రమ్ మీద ఇండక్షన్ స్టవ్ పెట్టుకొని ఆ గిన్నెలో నీళ్లు పెట్టి స్నానాలు చేపించేదాన్ని గ్రీజర్ లేదు కదా మేము ఓన్లీ ఇండక్షన్ స్టవే వాడేవాళ్ళము రెంట్ ఇల్లు కదా 4 ఏళ్ళు నా ఇంట్లో అట్లే ఉన్నామన్నమాట అప్పుడు దాంట్లో బ్లీచింగ్ పౌడరు సోడా వేసి సాకలి వాళ్ళు ఈ వేసి ఉడకబెడతారని తెలుసు చాకలో ఉడకబెట్టి 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 వారానికి 2 రోజులు అరగంట సేపు ఉడకబెడతా నాకు ఆ అవమానం ఎందుకు తెలుసా నన్ను అవమానించిన దానికంటే నేను 1,000 రూపాయలు పెట్టి ఆంబే లిక్విడ్ వాడతా ఆంబే లిక్విడ్ పర్ఫెక్ట్ అన్నమాట వైట్ ఇస్తుంది దాన్ని కూడా ఇది గబ్బులు లేపుతుంది ఆంబే లిక్విడ్ కూడా పనిచేయదు మా బట్టల మట్టికి ఇక ఉడకబెట్టేదాన్ని ఇంటికి ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మలు నాతో పాటు వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు ఉడకబెట్టి తెచ్చి చూపించి నా కష్టాలు చెప్పేదాన్ని చూడండి నా బతుకు ఎట్లయిపోయిందో టీచర్లతో ఆ పిల్ల బట్టలు మురికి బట్టలు అని అనిపించుకున్నా నేను వాళ్ళకి ఏమనేదాన్ని తెలుసా నేను మా చిన్నదానికి బెదిరించేదాన్ని వాళ్ళు ఇట్లా చేయకూడదు అంటే ఎట్ట చేసినా పోదు సబ్బులు పెడతా ఉడకబెట్టి చిన్నదాన్ని చెప్పినా నేను ఊరేసుకొని తెస్తాను లెటర్ రాసి నీ బట్టలు పిండలేక అని చెప్పిన పెద్ద క్లాస్ చెప్పాలి నా బట్టలు పిండడం ఘోరంగా ఉండవు ఇంకో క్లాస్
లో మా పెద్ద పాప ఉంది ఆ పిల్లని పిలిచి చూడండి ఆ పిల్ల రాలేదు అప్పుడు నువ్వు పెద్ద పిల్ల అంటే నాకు ఐడియా ఇస్తావు నాకు వచ్చిన ఐడియా ఏంటంటే పొద్దున్న స్కూల్కి వస్తాగా మా పిల్లని మీరు చూడండి నా డ్యూటీ అంతవరకే మీరు ఎప్పుడో ఈవినింగ్ చూసి నన్ను కంప్లైంట్ ఇస్తే అది ఎప్పుడు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ అండి ఫస్ట్ క్లాస్ చదువుతున్నా ఇప్పటికి దీన్ని సాధిస్తా నువ్వు చిన్నప్పుడు నా ఫ్యామిలీ లిక్విడ్ వెయ్యి రూపాయలు ఈ చిన్నదాన్ని ఎక్కడన్నా పోతాని గుడికి పోతాని అది తీర్థం వేసుకుంటుంటే వెంటనే చేయి పట్టుకుంటా ఉండుంటుంటా లేదు కట్ చేసా లేదంటే ఇట్లా తుడి చేసుకుంటా అది అన్ని ఎక్కడికన్నా బజార్ వెళ్తే మీరు నమ్మరు ఈ రోజే పెద్ద పాపతో అంటున్నా మనం బయటకు వెళ్తే ఆ పిల్లకు ఒక డ్రెస్ ఎక్స్ట్రా పెట్టుకోబోతుంది ఎక్కడ ఏం గలీజో చేసేసుకునేది అన్నమాట కానీ ఇప్పుడు బాగా నీట్ గా పెట్టుకోండి అమ్మ తల్లి నీకు వైట్ బట్టలు వద్దే తల్ల మురికి అప్పులో మురికి వేసుకుంటా వైట్ సెలెక్ట్ చేస్తాను ఇప్పుడు కూడా తిన్నా పెద్ద పాప బట్ట ఒంటి మీద ఒక్క మచ్చ పడదు షర్ట్స్ మీద నాకు మురికి ఏం పని చేయకుండా పని చేసి మురికి చేసుకుంటే నా చిన్నది పని చేయకుండా ఇప్పుడు రివర్స్ అయిపోయినా మా పిల్ల క్లీన్ గా పెట్టుకుంటే నేను ఏదో ఒకటి వేసుకుంటా లేదు లేదు కొత్తది వెంటనే ఎట్లా తెలుస్తుంది లాస్ట్ ఇయర్ కాలేజ్ పోతుంది కదా పొద్దున చట్నీ వేసుకుంటుంది సాంబార్ వేసుకుంటుంది నా స్వెటర్ మీద స్వెటర్ కాలం అయితే ఇంకా వాషింగ్ చేస్తే రెండు రోజులకు మాత్రం రాదని వన్ మంత్ అట్లనే మరకలతో తిరిగేదాన్ని నేను కెచప్ వేసుకుంటాంటి నేను సాంబార్ పోసుకుంటాంటి నా మీద అసలు అడగకు రోజు దాని జబ్బు నాకు అంటగట్టినట్టుంది మీకు అందరికి చిన్నపిల్ల స్టైల్ గా కనిపిస్తారు కానీ ఆ బట్టలలో నా నన్ను అవమానించేలాగా చేసిందండి ఏ పెద్ద పిల్ల చదువులో గాని చిన్నదాని చదువులో గాని ప్రిన్సిపల్ తో తిట్టించుకోవాలి గాని చిన్నదాని బట్టలు ఉన్నాయో మన సర్ఫ్ ఎక్సెల్ ఏదో ఆడిస్తారు చూడు వాళ్ళమ్మ బురదలు దొరికిస్తే అక్కడ అడుగు వాళ్ళ అసెంబ్లీలలో కూడా కింద కూర్చోబెడతారు గేమ్లలో కూడా కింద కూర్చోబెడతారు గేమ్ నేను ఏమైనా ప్లే గ్రౌండ్ లో దొరికిస్తానా తినేటప్పుడు నీలాగానే నేను కూడా కారిడోర్ లోకి వచ్చిండేదాన్ని కారిడోర్ గా పీటీ పీరియడ్ లో కింద కూర్చోబెట్టి ఆడతారు మట్టిలో కూర్చోబెడతారు మట్టి అందరిని దుబ్బుకొని ఆడతా స్కూల్ అంతా చిన్న పెద్ద చెప్తుంది నాకేమన్నా కంప్లైంట్ ఇచ్చే వాళ్ళ అమ్మ మీ చెల్లెలు వాళ్ళు అల్లరు అనేసి ఏ వాళ్ళు టీచర్లు వచ్చి ఆ మీ అక్కనే బెటర్ బానా మాట వింటది నువ్వే నాటి అంటారు అక్క దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు అక్కను పిలుచుకోవాల్సి వచ్చింది తెలుసా కెమిస్ట్రీనో దేంట్లో నన్ను అక్కని పిలుచుకొని రమ్మన్నారు పిలుచుకొని వస్తే అందరు ముందర నేను అక్కకి దారిలోనే ఎక్స్ప్లెయిన్ చేసేస్తా ఏమైనా బ్లూటూత్ పెట్టుకొని స్కూల్లో తిరిగి మా ఆయన అప్పుడు బ్లూటూత్ ఇట్లా పెట్టుకొని పొడువు వచ్చేవి కదా స్కూల్లో తిరుగుతుంటే టీచర్స్ మీరు నమ్మరు మీ నాన్నకు చెవు మిషన్ ఉంది కదా అని అడిగినారు మా పిల్లలు వాళ్ళ కామన్ సెన్స్ లేదని తెలుసుకో అది బ్లూటూత్ బ్లూటూత్ చూసి చెవుటి మిషన్ అడిగినారు రిలేషన్స్ అడిగితే ఎమ్మెల్యే అనుకోవచ్చు అందరు అడిగేటోళ్ళు చాలా మంది టీచర్ మా పిల్లలు మీ నాన్నకు చెవు వినపడదు కదా మిషన్ బ్లూటూత్ లో బ్లూటూత్ లో మస్తుగా పోగొట్టినాడు బ్లూటూత్ లేకుండా ఒకసారి అయితే మా క్లాస్ కు వచ్చినాడు అంతా ఫుల్ స్టిఫ్ గా జీన్స్ షర్ట్ టీషర్ట్ టఫ్ వేసుకోలేదు టీషర్ట్ వేసుకొని షూస్ వేసుకొని ఆఫీస్ షూస్ వేసుకొని వచ్చినాడు అందరు లేచి గుడ్ మార్నింగ్ సార్ అంటే నేను కూడా లేస్తున్నాను నేను ఎవరో చూడలే ఆ తర్వాత చూసి ఎక్కడ చూసినాడమ్మా నాన్న నేను వచ్చిన మా నాన్న అందరు కూర్చొని మామతో మాట్లాడడానికి వచ్చింటాడు మా నాన్న ఇక్కడ ఢిల్లీలో మా ఆయన ఒక రోజు నన్ను ఊరికి ఎక్కించినాక వచ్చినాడు మా ఫ్రెండ్స్ రీయూనియన్ కి వెళ్లాల్సి ఉంటే నేను వెళ్తున్నా మా ఆయన ఏం చేస్తున్నారు మీటింగ్ ఉండింది ఆయన బ్లూ బ్లాక్ బ్లూ ప్యాంట్ వైట్ షర్ట్
కోట్ వేసుకొని వచ్చాడు. తిట్టి ఎట్లా కదా ఉండేది. మా ఆయన ఆడ నిలబడుకున్నాడు. మా ఆయన అంటే ట్రైన్ ఆనుకోకుండా పక్కకు నిలబడుకున్నాడు. నాకు టికెట్ కావాలి, టికెట్ కావాలి, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ అని అడుగుతున్నారు. అంటే మా ఆయన ఏం చేశారంటే కోటు నలుగుతుంది అని చేతికి బ్లేజర్ చేతికి వేసుకున్నాడు. సార్ సార్ మాకు టికెట్ కావాలి, మాకు ఎంత టికెట్, నేనైతే మా ఆయన నువ్వు వెళ్ళిపోండి, నేను ఉంటే నిన్ను టికెట్ కావాలని అడుగుతానే ఉంటారు అని మా ఆయన ఏ వేషం వేసుకుంటారు. రెడ్ టీషర్ట్ వేసుకుంటారు. మా నాన్న మా ఇంటి సందు పక్కనే రెడ్ టీషర్ట్స్. ఆ క్యానన్ వాళ్ళు కూడా అమ్మారు. ఎప్పుడు చూసినా ఒక యూనిఫామ్ లాగా టీషర్ట్స్ ఉంటాయి. వీళ్ళ టీషర్ట్ కలరే ఒకటి ఆఫీస్ ఎక్కడ కాదిమ్స్ లన్నా వేసుకుంటారు, హోటల్ వాళ్ళన్నా వేసుకుంటారు, బాటాలన్నా వేసుకుంటారు. కొంచెం లేబుల్ డిఫరెన్స్ ఉంటది. మా ఆయన ఎక్కడికి పోయినా వాళ్ళలో మిక్స్ అయిపోతాడు. కాదిమ్స్ లో చెప్పులు చూపిమని అడిగినారు. చెప్పులు చూపిమని మా ఆయన అడిగినారు. కాదిమ్స్ లేదు, క్యానన్ రాసింది అన్నారు. మేము చెప్తాం నీకు తెలుసు కదా ఈ కాదిమ్స్ లో రెడ్ టీషర్ట్ వేస్తారు, నువ్వు అక్కడికి వచ్చినప్పుడు అదే రెడ్ టీషర్ట్ తీసుకురావాలి. మా చిన్నదాన్ని సూపర్ బాజార్ లో ఎన్ని సార్లు అడుగుతారు కింద ఉన్న వస్తువులు ఎత్తుతాది ఎత్తుతాది. మా అమ్మ పడేసినట్టు ఎత్తుతా. ఏం చెప్తాం, మాల్స్ లో కింద ఉన్నాయి, మనం ఎత్తకూడదు. వాళ్ళు ఎన్నే చూస్తాడు, ఎత్త చూస్తాడు తెలుసా? తిప్పుకో, నీకే తెలుసు. నువ్వు షాపింగ్ చేసుకుని వెళ్ళిపోతుంటావు. మమ్మల్ని ఆడ చూసేది అనిపిస్తుంది వాళ్ళకి. ఆడ లిప్స్టిక్ వేసుకొని ఉంటాను. ఎంత మంది అడుగుతారు తెలుసా? డీమార్ట్ లో అడుగుతారు, మెట్రోలో అడుగుతారు. అమ్మో అసలు అదే. యాక్చువల్లీ నాకు ఊరికి వెళ్ళినప్పుడు పరిచయం చేస్తే నాన్న పెళ్లిలో, అప్పుడు పోయిన పెళ్లికి, అప్పుడు పరిచయం చేస్తే హలో అన్నా, వాళ్ళు నమస్తే అన్నారు. నేను వెనకాల తిరిగి చూసండి, ఎవరికన్నారు నమస్తే అన్నారు. నమస్తే ఎందుకు? నాకు చీర కట్టించండి అప్పుడు కడపలో చీర కట్టించండి. నమస్తే అంటే వెనకాల చూసండి, ఎవరికి ఎవరన్నారబ్బా నమస్తే అని. అబ్బా ఎంత సిగ్గేసింది ఆ రోజు వాళ్ళు నమస్తే అని అంటే. నన్ను అయితే అండి మీరు నమ్మరు, ఎప్పుడు చూసినా నువ్వు టీచర్ జాబ్ చేస్తున్నావు అని అడుగుతారు. మీరు నమ్ముతారా? నాకు టీచర్ జాబ్ కి ఏమన్నా లింక్ ఉంది. అసలు టీచర్ అంటే ఎవరు, నాలెడ్జ్ పంచుతుంది. చదువు చెప్పే ఆమె, నాకు చదువే తక్కువ. ఎక్కడ కర్నూలు టు డెంటల్ ట్రీట్మెంట్ కు కర్నూలు టు నంద్యాల వెళ్తా. పిల్లలను అక్కడ పెట్టేసి నేను ఒక్కదాన్ని అప్ అండ్ డౌన్ చేసి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చేస్తా. బస్ ఎక్కుతానే నా పక్కన ఎవరో కూర్చుంటారు కదా, నువ్వు ఏదో నువ్వు జాబ్ చేస్తున్నావు అని అడిగితే బాగుంటుంది, నువ్వు టీచర్ జాబ్ చేస్తున్నావా అని అడుగుతారు. భలే నవ్వు వచ్చేది. అసలు మా పిల్లలకు చెప్పాను, నాకు రెండేళ్ల ముందు ఎంత పెద్ద అవమానం జరిగిందో నీకేం తెలుసు. దాన్ని నన్ను మీ బంధువులతో సహా అందరూ ఆ పిల్లని పెద్ద పిల్ల అనుకున్నారు, నన్ను చిన్నపిల్ల అనుకున్నారు. చెప్పు మంచిదే కదా, మీ పెద్దమ్మనే అనుకోయింది, మీ పెద్ద నాన్నే అనుకున్నాడు. రెండేళ్ల క్రిందట ఒక మా ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటుంది, అప్పుడు అడిగారు చిన్నపిల్ల. గంట సేపు పొద్దున్న నుండి సాయంత్రం వరకు చూసి ముందు రోజు నుంచి చూస్తున్నాను ఆయన. ఆయనే కాదు, అమ్మ బర్త్డే కి షాపింగ్ పోయినామా, మీ అక్కని అడగమ్మా అన్నారు నన్ను. నేను అక్క అంటాను దాన్ని. నువ్వు అక్క ఏంది, నువ్వు ఊక మరి అంటే బాగుంటది కదా. ముంగేం కాదు. ఇక్కడ మా అమ్మని అన్నారు స్టేటస్ చూస్తాను ఇక్కడ క్లాస్మేట్స్ ఏం ఫ్యాషన్ డిజైనింగ్ లో ఏమన్నారంటే, మీ అమ్మ నాన్న ఎంత యంగ్ పోయి వాళ్ళ అమ్మ నాన్నకు ఫోటోలు చూపించినారంట. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్న ఎంత యంగ్ ఉన్నారని. వాళ్ళ లాస్ట్ పిల్లలు నా ఏజ్ వాళ్ళు ఇంటికి లాస్ట్. వాళ్ళ అక్క ఫస్ట్ పిల్ల వచ్చి పెళ్ళైపోయి ఇద్దరు పిల్లలు కూడా ఉండింటారు వాళ్ళకి. వాళ్ళని ఇంత కంపేర్ చేసుకుంటున్నారు. మాది నెక్స్ట్ ఇయర్ కదా సిల్వర్ జూబ్లీ. సిల్వర్ అందుకు చేసుకోవాలంట. మీ అమ్మ నాన్న సిల్వర్ జూబ్లీ చేసుకున్నారు, అత్త ఎంగున్నారు అందరు అనుకోవాలంట. ఈమెకు అంటే ఇక్కడ నార్త్ వాళ్ళు, నేను సౌత్ వాళ్ళ గురించి చెప్పాను. ఇక్కడ ఏమంటే సంఖ్యలో ఉన్న పిల్లలు వేసుకొని వాళ్ళు ముసలి వాళ్ళు అయినట్టు నేల మీద కూర్చోలేరు.